సింగరేణి విస్తరణ కోసం చేపట్టిన ఉపరితల గని ఆ ఊరి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది సింగరేణి యాజమాన్యం ప్రభుత్వ హామీలతో ఏళ్లుగా పల్లెతో పెంచుకున్న అనుబంధాన్ని వదులుకునేందుకు సిద్దమయ్యారు అధికారుల తీరుతో ఆ నిర్వాసితులు లబోదిబోమంటున్నారు ఉపరితల గని విస్తరిస్తుంటే ఉనికి కోల్పోతున్న బాధిత గ్రామస్తులు మాత్రం న్యాయం చేయాలని చేతులు జోడిస్తున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఉపరితల గని ప్రభావిత గ్రామం జగన్నాథపురంలో దాదాపు నాలుగు వందల మంది జనాభా ఉంది నూట అరవై ఇళ్లున్న చిన్న పల్లెటూరు పచ్చని ప్రకృతి మధ్య ఆదివాసీ కుటుంబాలతో బంధం పెనవేసుకుంది జగన్నాథపురంలో సింగరేణి యాజమాన్యం బొగ్గు వెలికితీతకు ఐదేళ్ల క్రితమే అంకురార్పణ చేసింది మూడేళ్ల క్రితం గ్రామాన్ని వదిలి వెళ్లాలంటూ స్థానికులపై ఒత్తిడి తెచ్చారు రెండు పద్దెనిమిది జనవరిలో గ్రామస్తులకు నోటీసులు జారీ చేశారు అనేక సార్లు ఆదివాసీలతో చర్చోపచర్చలు బుజ్జగింపులు గ్రామస్తుల డి మాండ్ల మధ్య ఉన్న ఊరిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు నాటికే అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చింది అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలన్న ఆదివాసీల డిమాండ్లకు అంగీకారం లభించింది నూట డెబ్బై తొమ్మిది మందికి ప్యాకేజీ పరిహారం కింద ఒక్కో కుటుంబానికి పదకొండు లక్షల అరవై నాలుగు వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది భూమికి ఇళ్లకు ప్రత్యేకంగా పరిహారాన్ని ఖరారు చేశారు కాలక్రమంలో తీవ్రమైన జాప్యం జరిగింది ప్రస్తుతం ఏడు లక్షల అరవై ఒక్క వేలతో పునరావాసం కల్పిస్తామని అధికారులు మాట మార్చారని బాధితులు ఆరోపిస్తున్నారు తొలుత ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే ఊరిని వదిలి వెళతామని తెగేసి చెబుతున్నారు డబ్బులు కొద్దిగా ఇచ్చారు ప్యాకేజీ గురించి ఉన్న కొద్దిగా ఇబ్బంది పడేటట్టున్నారు జనాలు వాళ్ళకు కూడా ఈ ఇళ్ళ ప్లేసులు ఇవ్వాల ఈ ఇల్లు కూడా కట్టించి మాకు మంచి పునరావాస ఇవ్వాలి మాకు పదకొండున్నర లక్షలు కనీసం ఇస్తేనే మేము ఇక్కడ నుంచి లేస్తామని మేము కూడా అదే మాట మీద ఉన్నాం చెట్లకి ఇస్తున్నారు ఇంటికి ఇస్తున్నారు మేము లేచిపోయేటానికి ఏం ప్యాకేజీలు ఇస్తున్నారు చెప్పండి అని అడిగితే మీకు అన్ని న్యాయమే చేస్తామని చెప్పారండి పదకొండు లక్షల అరవై నాలుగు వేలు ఇస్తామని చెప్పారు ఐదు సార్లు మాకు నోటీసులు ఇచ్చారు మరి అవార్డు కాపీలు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏడు లక్షల అరవై ఒక్క వెయ్యి వస్తుందని ఎలా అంటున్నారండి కలెక్టర్ గారు మాకు అది న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం అండి కట్రప్ డేట్ అన్నది ఎప్పుడు ఊర్లు వేసేటప్పటికి ఎప్పుడు ఇస్తారో అప్పటికే ఇవ్వండి నుంచి జగన్నాథపురం చుట్టూ ఓపెన్ కాస్ట్ పనులు జోరుగా సాగుతున్నాయి గ్రామం మూడు వైపులా గుట్టంతా మట్టి రాసులు పోసారు రాత్రి వేళల్లో సాగుతున్న బాంబు పేలుళ్లతో ఆదివాసీలు ఉలిక్కి పడుతున్నారు ఇళ్లు ధ్వంసమైపోతున్నాయని వాపోతున్నారు గ్రామాన్ని ఖాళీ చేయకముందే సింగరేణి అధికారులు ఓసీ పనులను ప్రారంభించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మరి మాకు పదకొండు లక్షల అరవై నాలుగు వేలు ఇచ్చే వరకు ఇక్కడ నుండి మేమైతే వెళ్ళటం అంటే జరగదు చాలా మందికి రావాలి ఇంకా డబ్బులు కూడా ఈ ఇళ్ళవి కూడా కొంతమందికి ఇళ్ళ ప్లేస్లు కూడా కరెక్ట్గా రాలేదు అసలు సింగరేణి వల్ల అన్యాయమే జరిగిందండి మరి ఈ రాజకీయ నాయకులు కూడా కొద్దిగా మా ఓట్లు అప్పుడు రావటం కాదు ఇప్పుడు మా ఊరికి వచ్చి మా పరిస్థితి కూడా తెలుసుకుంటే బాగుంటుందండి పుట్టేది కావాలి ఇక్కడ ఉంటున్నామండి ఇప్పుడు సింగరేణి వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు స్వామి ఇళ్ల స్థలాలు కూడా మొత్తం బాగా ఇబ్బంది పెడతారు చుట్టూ మొత్తం గుట్ట బోసేసారు పొడి బొమ్మలు మిగిలిన దారి దారిపోయా దారి తినకపోయేలా ఇబ్బంది పొలాలకెళ్ళి కూడా ఉన్న వర్షం మొత్తం మొత్తం మట్టి వచ్చేటట్టు గుట్టలు రాళ్ళు మొత్తం ఊరికి వచ్చేటట్టు ఉన్నాయి స్వామి అన్న వండుదారు అట్లా పెడతారు అన్నంలో మూత పెట్టినా సరే మట్టి బాగా మట్టి పట్టిపోతుంది అసలు ఇల్లు ఏం లేదండి మరి ఏం చేయటం అసలు లోన మూల మూల అన్నీ పగిలిపోయినాయి బద్దలుగా దోసకాయలు అట్లా కోస్తారో అట్లా ఉన్నది ఊరేదిలు పెట్టి పోవటమా మరి కింద ఒక బామ్ పెడితే పోవటమా ఏమంది చుట్టూతో మట్టి పోస్తుండ్రు ఇంకేం చేస్తారు మరి ఎట్లా వీరి బ్రతికి ఎట్లా నిర్వాసితుల డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామంటున్న సింగరేణి యంత్రాంగం ఇప్పట్లో సాధ్యపడే అవకాశాలు కనిపించడం లేదని చెబుతోంది